ఎక్కడో దూరాన కేవలం 3 కుటుంబాల మధ్య సమంత చైతన్య రెండు సాంప్రదాయ పద్ధతుల్లో ఒక్కటయ్యారు. అక్కినేని అభిమానులు సినీ ప్రేక్షకులు వీరిపెళ్లిని మిస్ అయ్యాం అనుకునే లోపే ప్రతి గంట గంటకు ఏం జరుగుతుందో ట్విట్టర్ ద్వారా తెలుపుతూనే ఉన్నారు. పెళ్లి అనేది ప్రవేశిగా జరుపుకోవాలని ముందుగా భావించినట్టే చేసుకున్నారు. బట్ హైదరాబాద్ లో ప్రముఖులను అభిమానులను రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని నాగార్జున ముందు నుండి చెప్తున్నారు. పెళ్లి జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తేదీ అనౌన్స్ చేయలేదు. వీరి రిసెప్షన్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ప్రత్యూష అనే ఎన్జిఓని నడుపుతోంది కాబట్టి రిసెప్షన్ కి డబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు ఆ సంస్థకు డొనేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సమంత అనుకున్నదే జరిగితే నిజంగా గ్రేట్, ఎందుకంటే సినిమాల్లో సంపాదించింది వేరే, వ్యాపారాల్లో పెట్టి మరింత సంపాదించాలనే ఆలోచనలో ఉండేవాళ్లే ఎక్కువ. కానీ సమంత మొదటి నుండి కూడా తను సంపాదిస్తున్న దాంట్లో కొంచెం ప్రత్యూష ఫౌండేషన్ కు డొనేట్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ రిసెప్షన్ కు ఖర్చు పెట్టే అమౌంట్ కూడా ఆ సంస్థకే డొనేట్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఈ రిసెప్షన్ గురించి నాగార్జున కమెంట్ చేశారు. ఓంకార్ దర్శకత్వంలో సమంత నాగార్జున నటించిన విషయం విదితమే. రాజుగారి గది 2 సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు మామా కోడళ్లు. అదే ప్రెస్ మీట్ లో సామ్ చైతుల రిసెప్షన్ గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇచ్చారు. ఇప్పుడే కదా పెళ్లి అయింది, కొద్ది రోజులు ఎంజాయ్ చేయనివ్వండి, చూద్దాం అంటూ రిసెప్షన్ ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు చెప్పి వదిలేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.